ప్రచురింతును ఇశ్రాయేలు స్తోత్రం మీద ఆసీనుడా ఎరుగుల మధ్య నివసించుదేవా సృష్టికి మా రక్షణకు ఆధారమా సియోనులో ప్రకసించు ప్రభు పాలిచ్చు వాటిని మెల్లమెల్లగా మందవలే మమ్ము నడిపించు దేవా శక్తి లేని వేళలో సొమ్మసిల్లగా ఎత్తుకొని మోయు వాడవు నీవే పాలిచ్చు వాటిని మెల్లమెల్లగా మందవలే మమ్ము నడిపించు దేవా శక్తి లేని వేళలో సొమ్మసిల్లగా ఎత్తుకొని పోయు వాడవు నీవే బలహీనతలో నా బలమా నిరాశలో నా అతిశయమా బలహీనతలో నా బలమా నిరాశలో నా అతిశయమా స్తుతించి కీర్తించి సేవి ప్రచురిస్తును స్తుతించి కీర్తించి సేవింతును సమాజములో నిన్ను ప్రచురిస్తును ఇశ్రాయేలు స్తోత్రం మీద ఆసీనుడా కెరూబుల మధ్య నివసించు దేవా సృష్టికి మా రక్షణకు ఆధారమా సియోనులో ప్రకసించు ప్రభు సియోనులో ప్రకసించు ప్రభు సియోనులో ప్రకసించు ప్రభు హలో హల్ పాట పాడతానని ఆసక్తి ముందుకు వచ్చినటువంటి వారు పాట పాడవలసిన మనం చేస్తా ఉన్నాం. పాడతారమ్మా. సరే రండమ్మా పాడండి. పాడతారా లేదా? అధిక దిగో పరలోకము నుండి దిగి వచ్చి వధువు సంగము వరుని వలె పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది ధరించుకున్నది. Thank you.
దిగదిగో పరలోకము నుండి దిగి వచ్చి వధువు సంగము వరుని వలె సంపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చి వధువు సంగము వరుని వలె సంపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది అదిగదిగో అల్ఫా ఒమేగైన నా ప్రాణ ప్రియునికి నిలువెల్లని వేదించి మై మరుతునే అల్ఫా ఒమేగైన నా ప్రాణ ప్రియునికి నిలువెల్లని వేదించి మై మరుతునే నా యేసు రాజుతో రాయముకాని రాజ్యములో ప్రవేశించు వస్త్రధారినై నా యేసు రాజుతో లయము కాని రాజ్యములో ప్రవేశింతునే సంపూర్ణమైన వస్త్రధారినై అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చి వధువు సంగము వరుని వలె సంపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చి వధువు సంగము కళ్యాణ రాగాలు ఆత్మీయ క్షీమాలు తలపోయుచునే పరవశింతునే క్షేమాలు తలపోయుచునే పరవశింతునే రాజాతి రాజుతో స్వప్నాల సౌధములు విహరింతునే నిర్మలమైన వస్త్రధారినై రాజాతి రాజుతో రాజన్న స్వప్నాల సౌధములు విహరింతునే నిర్మలమైన వస్త్రధారినై అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చి వధువు సంగము వరుని వలె సంపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చి వధువు సంగము జయించిన వాడై సర్వాధికారి అయి సింహాసనాసీనుడై నన్ను చేర్చుకునేను జయించిన వాడై సర్వాధికారి అయి సింహాసనాసీనుడై నన్ను చేర్చుకునేను సీయోను రాజుతో రాత్రి లేని రాజ్యములో విహరింతునే వేవేల దూతల పరివారముతో సీయోను రాజుతో రాత్రి లేని రాజ్యములో ఆరాధింతునే వేవేల దూతల పరివారముతో అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చి వధువు సంగము వరుని వలె పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చి వధువు సంగము హల్లెలూయా
స్థానిక సంఘం సంఘస్థులు జ్యోతి వదిన వచ్చి ఒక పాట పాడి దేవుని మహిమపరుస్తారు. హలో హలో నారీమణి సుందరి నారీమణి సుందరి అది నీకు తెలియకపోయేనా నారీమణి సుందరి అది నీకు తెలియకపోయేనా మందర అడుగు జాడలను బట్టి పొమ్ము మందర అడుగు జాడలను బట్టి పొమ్ము నారీమణి సుందరి అది నీకు తెలియకపోయేనా నారీమణి సుందరి అది నీకు తెలియకపోయేనా ఎముకవు నీవు నా మాంసములు మాంసము నీవు నా ఎముకలను ఎముకవు నీవు నా మాంసములు మాంసము నీవు నిన్ను పిలచిన దేవనరుడు క్రీస్తేగా అది నీకు తెలియక పోయేనా నారీమణి సుందరి అది నీకు తెలియక పోయేనా ధవళవర్ణుడు రత్నవర్ణుడు పదివేలలు అతి కాంక్షనీయుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు జగమెరిగిన దైవసుతుడు యేసేగాని ప్రియుడు జగమెరిగిన
చంద్రుని మించిన అందము నీది సూర్యుని స్వచ్ఛత కళలు నీవి చంద్రుని మించిన అందము నీది సూర్యుని స్వచ్ఛత కళలు నీవి సొగసు రూపము నీకు నొసగిన నీతి సూర్యుడు నీ ప్రభువు సొగసు రూపము నీకు నొసగిన నీతి సూర్యుడు నీ ప్రభువు మహిమా ఘనత ప్రభుకే క్రీస్తు యేసు రక్తములో నీ
Thank you.
ప్రార్థన దయచేసి ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ సర్వాధికారి సర్వశక్తుడైన మా గొప్ప దేవ, మరొకసారి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము నాయన. మీ యొక్క నాయన ప్రణాళికలో ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని ప్రభువ నాయన మీ సన్నిధిలో ప్రభువ నాయన ముద్రించారు కాబట్టి నాయన ఈ యొక్క కార్యక్రమం ఇంత జయకరంగా జరిగించడానికి మీరు కృపద ఇచ్చేశారు. నాయన వరుడు వధువు ప్రభువ నాయన ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనుచుండగా నాయన జరగబోయే కార్యక్రమాన్ని మీ చేతులు తప్పచెప్పినాం ప్రభా. జయకరంగా జరిగించండి ఈ వివాహ మహోత్సవం ప్రభా. నాయన మీ సన్నిధికి ప్రభా యోగ్యంగాను ప్రభా నాయన ఉండటానికి మీరు సహాయం దయచేయమని ఈ చిన్న ప్రార్థన మీ పాసన చేర్చుకోమని నజరుడు యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నాం, దయచేసి కూర్చున్నాం. ఈ వివాహ కార్యక్రమానికి వివాహకర్తగా ఈ యొక్క వివాహానికి విచ్చేసి ఉన్న అభిషక్తులు, దైవజనులు, చిన్నపురం చారణ ప్రార్థనా మందిరం సంఘ కాపరి రవీణ్ కే చిన్న రవి గారు మన మధ్యలో ఉంటాం. మనకి ఎంత ఆశీర్వాదకరం. తప్పకుండా వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తుండగా వారు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగిస్తారు. అదేవిధంగా మన మధ్యలో గుడివాడ పరిసర ప్రాంతాల్లో సువార్త పరిచర్ జరిగిస్తున్నటువంటి పాస్టర్ కిరణ్ గాంధీ అయ్యగారు కూడా మన మధ్యలో ఉంటాం. మనకి ఎంతో సంతోషకరం. మరి వారిని కూడా ఈ యొక్క వివాహానికి ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మరొకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. ఈ యొక్క కార్యక్రమంలో ప్రార్థనతో మరొకసారి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి యశ్యాబాబు గారు ముందు వాక్యం చదువుకుందాం, వాక్య బటన్ చదువుకుందాం. దయచేసి గమనించండి. వాక్యం చదువుకుందాం. తండ్రి అని దేవుని తలుచుకుంటూ పాత్రమందిన పాఠ్యభాగము ఆది కాండము 2వ అధ్యాయము 18 నుంచి 24 ఉన్న వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. ఆది కాండము 2వ అధ్యాయం 18 నుంచి 24 వరకు ధ్యానం చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి స్థానిక సంఘం సంఘస్థులు సాల్మన్ వచ్చి వాక్య భాగాన్ని చదివి వినిపిస్తారు. పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాణిని రప్పించెను. జీవము గల దేవునికి
ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులను ఆకాశ పక్షులను సమస్త భూజంతువులకును పేరు పెట్టెను. ఆయన ఆదాముకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతనికి ప్రకటింపులలో ఒక దాన్ని తీసుకొని ఆ తోటను మాంసంతో పూడ్చి వేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటింపును స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుని నుండి తీయబడెను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అత్తుకొను, వారు ఏక శరీరులయ్యుందురు. చదువు వాక్యము. తండ్రి అని దేవుడు మన వెనుకలో ఆశీర్వదించబడిన గాక. ఆమె మంచిది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటూ సువార్త పక్షపాతం యోహాన్ సువార్త 2:1-11 మనం ధ్యానం చేసుకుందాం. యోహాన్ సువార్త 2:1-11 ఈ వాక్య భాగాన్ని మన మధ్యలో ఉన్న మౌని వచ్చి వాక్య భాగాన్ని చదివి వినిపిస్తుంది. యోహాన్ సువార్త 2:1-11 మూడవ దినమున గలిలియాలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమై పోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యుద్ధకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయెను. గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుణ్ణి పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను, నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలియాలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. చదువును వాక్యము. కుమారుడైన దేవుడు మన వెనుకలో ఆశీర్వదించబడును గాక. ఆమె మంచిది. మూడో పాఠంగా పరిశుద్ధాత్మ దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఎఫెసీల్ రాసిన పత్రిక 2:22-33 వరకున్న వాక్య భాగాన్ని చదువుకుందాం. దయచేసి గమనించండి, ఎఫెసీల్ రాసిన పత్రిక 5:22-33 మన మధ్యలో స్థానిక సంఘస్థులు హేమలత అంటే ఉన్నారా? లేరుగా. స్థానిక సంఘం ఇంకెవరున్నారు? చదువా. అమ్మజాంటి వచ్చి వాక్య భాగాన్ని చదివి వినిపిస్తారు పెద్దలు. ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక
ఐదో అధ్యాయము 22వ వచనం నుంచి 33వ వచనం వరకు. ఈ దినం మనకు ఏర్పాటు చేయబడిన మూడవ పాఠము. ఎఫెసీయులకు అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుండి 33 వరకు. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు తన భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంగము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంగముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడును లేడు, కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనెను. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంగమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరం మగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గుర్చియు సంగమును గుర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపలేను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూసుకొనవలెను. చదువు వాక్యము. పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిలో ఆశ్రదించబడుగాక. ఆమేన్. మంచిది, ప్రార్థన చేసుకుందాం. మరొకసారి ప్రార్థన చేసుకుందాం. మోసంకులు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, పరిపూర్ణుడ యేసయ్యా, నీ పాదాలు కొందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. నాయన, ఇదిగో ప్రభు వివాహ కార్యక్రమం ప్రభా జరుగుతుండగా నీ కాపుదల భద్రత దయచేయండి నాయన. వందనాలు. పాటల్లో మీరు ఘనవహత ఉంచిన యేసయ్యా, నీ పాదాలకు వందనాలు. బైబిల్ పట్టణంలో కూడా నీ కాపుదల మాతో ఉంచిన ఆయన, చక్కగా చదవడానికి సహాయం చేసిన యేసయ్యా, వందనాలు ప్రభా. ఇదిగో నాయన, వివాహ కార్యక్రమాన్ని మొదలు పెట్టుచుండగా ప్రభా సేవకులను మీరు ఎత్తిపెట్టి వాడండి ప్రభా. నాయన వందనాలు. నీ వర్తమానం అందించుండగా నీ కాపుదల నీ భద్రత దయచేయండి నాయన. వందనాలు నాయన. అలాగే ప్రభా నీ దాసులు వివాహం చేస్తుండగా ప్రభా ఎక్కడ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నీ కాపుతల భద్రత దయచేసి సహాయం చేయండి ఆయన. పెళ్ళికుమార్తె పెళ్ళికుమారు చుట్టూ నీ కాపుతల భద్రత దయచేయండి ఆయన. వందనాలు. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం అంతా జయకరంగా జరిగించండి ఆయన. ఎక్కడ ఏ లోటు ఏ లోటు లేకుండా ప్రభా కానాను విందులో ప్రభా నాయన ఎక్కడ ఏ లోటు లేకుండా చేసిన కొందనాలు. ఇక్కడ కూడా ఎలాంటి లోటు జరగకుండా ప్రభా కార్యక్రమం అంతా జరిగించమని, ఏ మంచి లేని వాడిని నా ప్రార్థన ఒకసారి ఆలకించమని యేసు ప్రేమని అడిగి వేడుకొనిస్తున్నాను తండ్రి. వాక్యం చదివిన ప్రార్థన చేసిన వీరికి సరికూడగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. శ్రేష్టమైనటువంటి సమయం వాక్యం సమయంలోనికి దేవుడు మనల్ని నడిపించాడు. ఈ యొక్క కార్యక్రమం నిమిత్తం మన మధ్యలో అభిషేకులు దైవజనులు పాస్టర్ కిరణ్ గాంధీ గారు మన మధ్యలో ఉంటే ఎంతో ఆశీర్వాదకరం. కొన్ని మాటలు మన పెళ్లి కుమార్తెని పెళ్లి కుమారుణ్ణి చూడటానికి కూడా వాక్యం వినడం మరింతగా శ్రేష్టమైనది. తప్పకుండా వాక్యం వినండి. అటు ఇటు మీ ధ్యాస ఉంచొద్దు. ఆ మ్యారేజ్ కూడా త్వర ముగించబడుతుంది. తప్పకుండా
ఆమేన్. మంచిది, కొద్ది సేవుని మాటలు మనం విందాం. దయచేసి మనము ప్రతి ఒక్కరూ దేవుని మాటల కొరకు సిద్ధపడవలసిందిగా మనవి చేస్తున్నాను. మన దీనిలో అనగా ఈ మన పెళ్లి కార్డులో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం అందరూ వివాహం అంటేనే జ్ఞాపకం చేసుకునే వాక్య భాగం హెబ్రూస్ అన్నటువంటి పత్రికలో నుండి 13వ అధ్యాయం 4వ వచనం వాక్య భాగం. అపొస్తలైన పౌలు హెబ్రూలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో 4వ వచనం వాక్య భాగం మనందరికీ తెలుసు. వివాహము అన్ని విషయంలో ఎవరు చూడకుండా చెప్తారు, ఎవరు చూడకుండా నాటం చెప్పగలుగుతారు. కొద్దిగా క్రైస్తవ వివాహాల పట్ల అవగాహన ఉన్న వారందరికీ కూడా వాక్యమే వివాహము అన్ని విషయంలో వివాహము ఘనమైంది కానీ భోజనాలు కాదు. కాబట్టి భోజనాలు కోరకుండా వివాహం కోసం వచ్చిన వాళ్ళు మాత్రం వివాహం చూడటానికి లోపల రండి. మీ వివాహాన్ని కాలాహాన్ని మేము గణపరచట్లేదు అనుకునే వాళ్ళు మీరు భోజనాల కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనవచ్చు. అతను కూడా ఆల్రెడీ భోజనాలు దాదాపు ఆత్మదేవుని ప్రేరణతో అపొస్తలైన పౌలు హెబ్రీ సంఘానికి తెలియజేశారు, వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని. మనం ఆలోచన చేస్తా ఉంటే ఈ వివాహ వ్యవస్థను ప్రారంభించే దేవాది దేవుడు, మానవుడు ఒంటరిగా ఉండటం దేవుని చిత్తము గనుక ఆయనకి సాటి అయిన సహగ నారిని ఏర్పాటు చేసినటువంటి విధానం మనం చూస్తూ ఉంటాం. కూడా ఆదికాండం 2వ అధ్యాయంలో 17-18 అక్కడ మనకి విషయాలు కనపడతా ఉంటాయి. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అనేటువంటి విషయం అక్కడ కనిపిస్తా ఉంది. ఒంటరిగా ఉండటం మంచిది కాదు, కాబట్టి ఆయనకి సాటి అయిన సహకారం ఉంటే అది మంచి విషయం ప్రభు గమనించి ఆయనకి సాటి అయిన సహకార ఎక్కడి నుంచి తీశారంటే నరునిలో నుండి తిన్నటువంటి నారిని ప్రభు కలుగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ వివాహ వ్యవస్థను ప్రభువే జరిగించారు. అది మొదటి వివాహమే. ఆ వివాహ వ్యవస్థను ప్రారంభించిందే దేవుడు. కాబట్టి వివాహం అన్ని విషయంలో ఘనమైందిగా ఎంచబడతా ఉంది. ఇంతకు ముందు జీవితానికి, వివాహం తర్వాత జీవితానికి చాలా మార్పు చేర్పులు కనపడతా ఉంటాయి. చాలా మార్పులు ఉంటా ఉంటాయి. ఇటు పక్కన ఈ మహేంద్ర అలాగే సునంద ఇద్దరి జీవితాల్లో కూడా చాలా మార్పులు అనేవి తప్పని ఉంటాయి. ఇది వరకు ఒంటరిగా ఉన్నారు, ఇది వరకు ఇండివిజువాలిటీ వాళ్ళది ఉండేది, మా అభిప్రాయాలు మాకున్నాయి అనుకునే విధంగా ఉంటారు. ఇప్పుడు అలా కాదు. దేవుడు గణపరిచినటువంటి వ్యవస్థ ద్వారా వీళ్ళిద్దరూ భార్యభర్తలుగా అవబోతున్నటువంటి సమయం ఇది. ప్రభు నిర్ణయించినటువంటి కార్యం గనుక గణపరిచింది. ప్రభువే మొదట వివాహాన్ని జరిగించింది. ఆ వివాహ పరిశుద్ధ కార్యక్రమం అనగా పరిశుద్ధ వివాహం ద్వారా బిడ్డలు వారు ఇది దేవుని ద్వారా నిర్ణయించబడి భూలోకములో హితానుసారంగా జరుగుతున్నది వివాహము అనేటువంటి విషయాన్ని గమని తప్పకుండా ఈ వివాహానికి ఏం చేయాలంటే హానర్ గౌరవాలి. వివాహ వ్యవస్థను గౌరవించాలి. ఈరోజు ఇక్కడ ఇద్దరు చేస్తున్న ప్రమాణాలు వీరి జీవిత పర్యంతం కూడా జ్ఞాపకం ఉంచుకో. క్రైస్తవ వివాహానికి ప్రమాణం ఏంటయ్యా అంటే వారిద్దరూ ఒకరికొకరుచినటువంటి ప్రకటనలే, ఒకరికొకరు చేసుకునేటువంటి వారి జీవిత పర్యంతం వాటిని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ ప్రకటన దేవునికి వీరికి మధ్య సంఘం ఎదుట వీరు చేస్తున్న భావించి ఆ వివాహ వ్యవస్థ ద్వారా వీళ్ళు ఒకటవుతున్నారు. దేవుడు గణపరిచింది కాబట్టి ఇది దేవుడే జరిగించి ఇలాంటి వివాహ వ్యవస్థ ద్వారా మేము ఐక్యం కాబోతున్నాం, ఈ వివాహాన్ని మేము గౌరవిస్తున్నాం అనేటువంటి ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి యవన బిడ్డలు వివాహాన్ని గౌరవించింది దేవుడు. వివాహాన్ని మొదటి వివాహం జరిగింది దేవుడు కాబట్టి ఆ వివాహ కార్యక్రమంలో పాల్గొన్న మనం అందరం కూడా దేవుడు వివాహము ద్వారా వీరికి మాత్రమే కాదు ఇక్కడ మనకు కూడా దీవిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. వివాహ వ్యవస్థను ప్రారంభించేవిడే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి సహాన్ని ప్రభు ఏర్పాటు చేశారు. ఆది మానవులైనటువంటి ఆము అవ్వలను ఇద్దరిని కలుగు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక మనం చూస్తా ఉంటే ప్రభు వారిని ఏం చేశారయ్యా అంటే మీరు ఫలి అభివృద్ధి చెంది ఆశీర్వదించండి అని చెప్పారు వారికి.
బిడ్డలు దేవుని ద్వారా సంపూర్ణమైన ఆశీర్వాదాలు పొందుకోబోతున్నారని నమ్ముతూ ఉన్నాను. దేవునికి మహిమ కలగ. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మనం చదువుకున్న వాక్య భాగంలో యోహాను సువార్త 2వ అధ్యాయములో అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు శరీరంగా ఉన్నటువంటి కాలములో కానా వివాహంలో ప్రభువైన యేసుక్రీస్తు పాల్గొన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ 2వ వచనంలో చూస్తూ ఉంటే యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి అనేటువంటి మనం చూస్తున్నాం. వివాహానికి ఆ పిలువబడినది ఎవరయ్యా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వివాహాన్ని గణపరిచారు కాబట్టి ఐదారుగా ఈ లోకానికి వచ్చినటువంటి కాలంలో కానాల్లో జరిగిన వివాహములో పాల్గొన్నారు. ఆ వివాహములో ఆయన పాల్గొనడం ద్వారా ఆ వివాహం ఏర్పడినటువంటి లోటంతా కూడా తీర్చబడింది అనేటువంటి ఆ వాక్యాలు చదువుకున్నాం. ఏ వివాహములో అయితే ప్రభు ఉంటారో ఆ వివాహం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ వివాహంలో లోట్లన్నీ తీర్చబడతాయి. అదే సందర్భంలో ఈ పరిశుద్ధ వివాహం ద్వారా ఐక్యపరచబడబోతున్నటువంటి యవన బిడ్డలు వీరు దేవుణ్ణి కలిగి ఉంటే, వివాహం ప్రభు ఉంటే అక్కడ గొప్ప కార్యం జరిగితే వివాహ వ్యవస్థ ద్వారా పరచబడబోతున్నటువంటి ఈ బిడ్డలు వీరి జీవితంలో ప్రభుని కేంద్రంగా జరిగి వీరి యవన కుటుంబం నూతనంగా ప్రారంభించబడుతున్న కుటుంబం క్రీస్తు కేంద్రీకత కుటుంబంగా ఉండగలిగితే తప్పకుండా వీరి కుటుంబంలో ఎటు రాకుండా సర్వమును చేసినటువంటి దేవుడు, అసాధ్యమేమి సమస్తము సాధ్యపరచగలిగిన దేవుడు, ఏ లోటు లేకుండా సమృద్ధి అనుగ్రహిస్తారు. దేవునికి మహిమ కలను గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆ వివాహ బంధం ద్వారా ఐక్యపరచబోతున్నటువంటి ఈ ఇద్దరు బిడ్డలకు దేవుని వాక్యం ద్వారా మనం చదువుకున్న వాక్య భాగం ఎఫెసులో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తూ ఉంటే 5వ అధ్యాయం 22వ వచనం స్త్రీకి తెలియజేయబడిన మాట ఏంటయ్యా అంటే, స్త్రీ చేసుకోవాలి. ఇంతకీ ఇలాంటివన్నీ తెలియాలంటే, ఇలాంటివన్నీ తెలియాలంటే ఇంకా చాలా ఉన్నాయి బైబిల్లో. ఇప్పుడు చెప్పుకోవడానికి సమయం, ఆల్రెడీ 7:30కి వివాహం ముగిసిపోవాలి. వీళ్ళు వచ్చేప్పటికీ ఒక 8 దాటిపోయిందంటే మనకు అర్థమైపోతుంది పరిస్థితులు ఎలా ఉన్నాయో. కాబట్టి ఎక్కువసేపు కాదు, కానీ మన వివాహ కార్యక్రమంలోకి వెళ్ళబోతున్నాం. అయితే చెప్తున్నాను, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో. భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండకూడదు, కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు తెలియజేయబడి మనం ప్రారంభంలో చదువుకున్న మాట అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట, వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది అనేటువంటి మాట. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఎలా ఉంది తెలుసా? మ్యారీడ్ లైఫ్ అని కనబడుతుంది. వివాహము అనేటువంటి మాటకు మ్యారీడ్ లైఫ్ అని కనబడుతుంది. మ్యారీడ్ లైఫ్ అంటే వివాహ జీవితము అనేటువంటి మాట. వివాహ జీవితం చాలా ఘనమైంది, వివాహమే ఘనమైందిగా ఇంతమంది పాల్గొని దేవుని సేవకుల ద్వారా ఘనపరచబడుతుంటే వివాహ జీవితం అనే వివాహము తదనంతర జీవితం ఇంకా ఘనమైనది. దేవునికి స్తుతులను గాక. హల్లెలూయా. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని బైబిల్ చెప్తా ఉంది. దాని అయితే చాలు, తప్పకుండా కుటుంబం చాలా ఆశీర్వదించబడి మనకు తెలుసు. మనం ఏమైనా కొన్నాం అనుకోండి, ఒకడు ఏదైనా మొబైల్ కొంటున్నప్పుడు మనకి ఏమి ఇస్తాడంటే ఒక మాన్యువల్ ఇస్తాడు. ఒకవేళ ఏదైనా టీవీ కొనుక్కున్నాం అనుకోండి, దానికి ఒక చిన్న బుక్లెట్ ఇస్తారు. ఎంతమంది ఇక్కడ ఉన్నవారు ఆ బుక్లెట్స్ అండి, ఎంతమంది చూస్తారు ఆ బుక్లెట్స్ని? ఆ బుక్లెట్ చూడరు. కానీ ఆ టీవీని ఎలా వాడుకోవాలి, ఆ మొక్కవాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదని చెప్పి దేనిలో ఉంటుంది తెలుసు? స్పష్టంగా చదవరు. అది పడతారు ముందు ఆ వస్తువు ఏదో, ఆ ఫోన్ ఏదో కొనేసుకున్నాం అన్నట్టుగా అప్పేసుకుంటారు, లేకపోతే ఆ టీవీ పెట్టేసుకుంటారు, లేకపోతే ఆ ఏసీయో, లేకపోతే ఇంకేయనా కనుక వాటన్నీ వాడేసుకుంటారు. కానీ వాటిని వాడుకోవటానికి ఎలా వాడుకోవాలి, ఎలా వాడుకోకూడదని చెప్పని ఒక మాన్యువల్ ఇస్తే ఆ మాన్యువల్ మాత్రం చూడరు. వివాహ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే, అసలు మానవే ఆశీర్వాదకరంగా ఉండాలంటే ప్రభున గొప్పదైంది. ప్రభు అయిన దేవుని ద్వారా మానవాళికి అనుగ్రహించబడి బృందం
ఏ మనిషి ఏ వయసులో ఏ చోట ఎలా ఉండాలి అనేది స్పష్టంగా దేవుని వాక్యంలో రాయబడుతోంది. ఈ యొక్క ఆ సందర్భం వివాహ సమందరం కాబట్టి వివాహ తదనంతర జీవితం అది చాలా ఆశీర్వాదకరమైనది. అయితే ఎలా నడుచుకోవాలి నడుచుకోకూడదు అనేది ఈ బైబిల్ గ్రంథం చదువుట ద్వారా అర్థమవుతున్నది విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవునికి ప్రార్థించండి, దేవుని వాక్యాన్ని చదువుకోండి. దేవుని వాక్యం చదువుకోవడం దేవుడు మీ కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వదిస్తారు. ఇతర కుటుంబకన్నా అనేక మంది వ్యక్తుల కన్నా చాలా ఆశీర్వాదకరమైన దేవుని దీవెనలు పొందుకునే కుటుంబంగా మీ కుటుంబం ఉండాలంటే తప్పకుండా క్రీస్తు కేంద్రీకృత కుటుంబంగా దేవుని వాక్యం చదువుతూ వాటిని గైకొంటూ దేవుని వాక్యానుసారంగా కుటుంబంగా దేవుని సంఘములో పాల్గొనేటువంటి కుటుంబంగా సేవకులను గౌరవించే కుటుంబంగా దేవునికి మొదట ప్రాధాన్యత ఇచ్చే కుటుంబంగా మీకు ఉంటుందో మీ కుటుంబం నూరంతల ఆశీర్వాదాన్ని తండ్రి కుమార పాత్రియక దేవుని ద్వారా పొందుకుంటుంది. ఈ మాటలు ప్రభు సేవకుని తెలియజేస్తూ ఈ నా వాక్యాన్ని ముగిస్తున్నాను. గనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్న మాట, మనం ఏ స్థితిలో ఉన్న దేవుని వాక్యం మన కొరకు ప్రభు ఇచ్చింది. ఈ వాక్యం మనం ఎలా ఉండాలో ఎలా ఉండో తెలియజేస్తా ఉంది. ఈ వాక్యం బోధిస్తున్న దేవుని సేవకులు మనకు అనేక విషయాలు వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉంటే వాక్యానుసారంగా జీవించేవాడు ఆశీర్వాదకరమైన అనుభవంలో ఉంటాడు. అటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితం ఇక్కడ ఉన్నటువంటి వివాహ బంధం ద్వారా పరచబడబోతున్నటువంటి యవన బిడ్డలకు అలాగే ఇక్కడ కూడినటువంటి ప్రతి ఒక్కరికి ఉండాలనుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు చెప్పండి వాక్యములు మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమెన్. మంచి సందేశాన్ని అందించేసిన సేవకులకి పక్షాన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మంచిది, మరొకసారి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సేవకులు యశయా బాబు వచ్చి మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ ఏకీభించవలసిందిగా మనం చేస్తాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణమైన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తాం. దేవా, ఈ రాత్రి వాక్యము ద్వారా మాట్లాడిన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, వద్దు వరులుగా ప్రభా ఒకటి కాబోతున్న ప్రభా బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. గోవింద్ర అలాగే కైలాస్ సునందన ప్రభా నాయన, నీ యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారా నీ ప్రభా వారి జీవితంలో ప్రభా నాయన వారు క్రీస్తుని సెంటర్గా వారు చేసుకొని ప్రభా నాయన ఈ యొక్క ప్రభనైన తండ్రి కుమార పరిశుద్ధాత్మలు వారు నడిపించినట్లు మీ సహాయం దయచేయండి. ఏ కుటుంబం అయితే ప్రభన నిన్ను కేంద్రంగా చేసుకుంటారో వారి జీవితాలు ఆశీర్వదించడం మేము లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ప్రభా నీవిచ్చిన లోబరుచు ప్రభా వారి కుటుంబాన్ని కట్టుకున్నట్లు దయచేయండి. ప్రభా పరిశుద్ధుల చేత వివాహం జరిపించబడుచు ఉండగా వారి జీవితం ఆశీర్వదించండి. వివాహానికి హాజరైన ప్రతి వారిని మీరు దీవించండి. ఆయన అభివృద్ధిలోకి తీసుకురమ్మని మా ప్రియుడిను రక్షకుడని యేసయ్య ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన సేవకులకి కుటుంబ చేస్తా ఉన్నాను. మంచిది, ప్రకటన అపోహ ప్రకటన జరిగించబడుతుంది. జాగ్రత్తగా ఆలకించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఇది మూడవ ప్రకటన చదువుతున్నాం. జాగ్రత్తగా మీరందరూ అటెక్షన్లో ఉండి వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. కృష్ణా జిల్లా బందరు మండలము చిన్నాపురం గ్రామ కాపురస్తులు గోవాడ నిరీక్షణ్ రావు గారి కుమారుడు మహేంద్రకును, కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆర్టీసీ కాలనీ కాపురస్తులు కైల ప్రభుదాస్ గారు లేటు గారి కుమార్తెకును, సునందకును 2022 ఫిబ్రవరి 11వ తారీఖున అనగా శుక్రవారం సాయంత్రం 5 గంటల కనీసం ఆల్రెడీ చాలా టైం అయిపోయింది. అయినప్పటికీ చిన్నాపురం వ్యూవర్స్ కళ్యాణ మండపంలో రెవరెండ్ కె కోల చిన్నారావు గారి అయ్యగారిచ్చే వివాహ కార్యక్రమం జరిపించటకు పెద్దలు నిర్ణయించారు. కావున వీరి ఉభయులు యథావిధిగా జతపరచకూడదని న్యాయమైన ఆటంకమైన ఏదైనా ఉన్న ఎడల లిఖితపూర్వకంగా
తగిన సాక్ష్యాధారాలతో వివాహ తేదీ లోపనే తెలియపరచవలనని ఇందు మూలంగా కోరుచున్నాం. కాబట్టి ఈ యొక్క ప్రకటన మూడవ ప్రకటనగా చదివించబడిందని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. మంచిది, మనము వివాహ కార్యక్రమంలోనికి వచ్చి ఉన్నాం. ఆ వివాహాన్ని జరిపించవలసిందిగా అదిలో అభిషక్తులు, దైవజనులు, డిమాండ్ బైబిలేషన్ ఉపాధ్యక్షులు రవీంద్ర గచ్చనారావు గారు మన మధ్యలో ఉంటాం. మనకి ఎంతో ఆశీర్వాదకరం. వారి వివాహం జరిపిస్తుండగా మీరు అందరూ కూడా శ్రద్ధగా ఆలోచించి చూడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని సేవకులకి అభిషిప్తా ఉన్నాం. హలో, 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 చెక్, హలో. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ వివాహ కార్యక్రమానికి విచ్చేసిన అభిషక్తులైన దేవుని సేవకులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగుననే ఈ కార్యక్రమానికి వచ్చిన సంఘస్థులకు, గ్రామస్థులకు, శ్రేయభిలాషులకు, బంధుమిత్రులందరికీ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం అందరం కూడా వివాహ కార్యక్రమానికి వచ్చాం. ఇక్కడ ఒక రేంజ్లో మాట్లాడుతున్నారు, ఎవరు కాలు మాట్లాడుకుంటున్నారు. మీరు మాట్లాడితే నేను ఆపేస్తాను. మీరు మాట్లాడండి, మీ మాట్లాడిన తర్వాత నా మాట్లాడిందరు. ఎందుకంటే ఇది హాల్, మీరు చిన్నగా మాట్లాడినా చాలా పెద్ద సౌండ్ వస్తుంది. ఇక్కడ మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంది. నవరత్న గారు రండి, మీరు కూర్చోండి. ఇక్కడ మీ కొడుకు పెళ్ళి చూడరా మీరు? రండి కూర్చోండి. మనం అందరం కూడా ఈ పరిశుద్ధ వివాహ కార్యక్రమంలో ప్రవేశించాం. ఇప్పటికే ప్రవచన టెలివిజన్ అధినేత చూస్తున్నారు. ప్రవచన టెలివిజన్ మన బలో, అలాగే గుడివేళ్ళలో దేవుణ్ణి సేవా కార్యక్రమాలు అనేక మందికి అందించే విషయాల్లో ప్రత్యేకమైన బాధ్యత వహిస్తూ ప్రవచన టెలివిజన్ అధినేతగా దేవుని సేవను ఘనంగా జరిగిస్తూ ఉన్న దైవజనులు మరి పాస్టర్ కిరణ్ గాంధీ గారి ద్వారా మంచి సందేశం మీరు విన్నారు. ఈరోజు ఆ కుటుంబం ఇక్కడ ఉండటం మనకు ఆశీర్వాదకరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు చెప్పట్లే హల్లెలూయా లేదు, ఏమి లేదు, హల్లెలూయా అన్నట్టు ఉంది. కొంచెం హల్లెలూయా అని చెప్పండి సంతోషంగా. పెళ్ళికి వచ్చారు కాబట్టి సంతోషంగా అందరూ దేవుని స్తుతించండి. పెళ్ళి అంటే సంతోషమేనా అందరికీ? అమ్మ చెప్పండి గట్టిగా. ఇటోలు ఊరు ఏం చెప్పట్లే, అందరికి సంతోషమేనా? సంతోషంగా ఉన్నవారు దేవుని స్తోత్రం చెప్పండి. లేని వాళ్ళందరూ చెప్పండి. అందరు సంతోషంగా ఉన్నారు. మన పరమజ్యోతి గారు చాలా సంతోషంగా ఉన్నారు. వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పెండ్లి కుమారుని కుటుంబం, అలాగే పెండ్లి కుమార్తె కుటుంబం కూడా చాలా సంతోషంతో ఈ కార్యక్రమం పాలు పొందారు. నిశ్చయముగా రెండు కుటుంబాలకు ఈ కార్యక్రమం దీవెనకరంగా ఉంటుంది. మరి ప్రత్యేకించి మనం అందరం కలుసుకోవడానికి మూలం మహీంద్ర, సునంద. కాబట్టి వీరిని దీవించడానికి మనం వచ్చాం, కుటుంబంగా చేయడానికి మనం వచ్చాం. తప్పకుండా ప్రభు ఆయన సారథ్యములో, ఆయన ఆశీర్వాదాలతో, దైవజనుల ఆశీర్వచనాలతో, మీ అందరి దీవెనలతో వీరు కుటుంబంగా ఏర్పాటు చేయబడుతున్నారు. తప్పకుండా దేవుని దీవెన వీరికి అనుగ్రహింపబడాలని ప్రభు సేవకుడిగా నేను కోరుకుంటూ ఉన్నాను. తల్లి నవరత్నం ఆంటీ వారు చాలా బాధ్యత వహించారు. అలాగే ఈ కార్యక్రమం విషయంలో మరి అమెరికా నుంచి సహోదరుడు అశోక్, ఆయన భార్య నవీన, వారు కూడా ఈ కార్యక్రమాన్ని లైవ్లో చూస్తున్నారు.
వారి దీవెనలు కూడా వీరి మీద మరి ఉంచబడ్డాయి. మరి అక్కడి నుంచి లైవ్ లో చూస్తున్న సహోదరుడు అశోక్ నవీన కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగుననే చిన్న తమ్ముడు నరేంద్ర బాధ్యతంతా భుజం మీద వేసుకొని మరి పెళ్లి పనులు ప్రారంభం నుంచి ఇప్పటిదాకా ఆయన ఈ బాధ్యత తన భుజాల మీద వేసుకొని మరి యవనస్తుడు నరేంద్ర తన కుటుంబంతో ఉండటం దీవెనకరం. ఏది ఉన్నాడా నరేంద్ర బాబు? మీ అన్నయ్య పేర్లు చూడు, చక్కగా చూడు. మీ అన్నయ్య పేర్లు వచ్చి దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ అందరు కూడా పాలు పొందారు. ఇప్పటికే మీరందరు పెళ్లి కోసం చూస్తున్నారు, అందరు పెళ్లి కోసం చూస్తున్నారు. వీరు కూడా మాకు ఎప్పుడు చేసేస్తారా అని చూస్తున్నారు. అంతేనా? వీళ్ళు కూడా మాకు ఎప్పుడు చేస్తారా అని చూస్తున్నారు. ఇప్పటికే సంఘాల్లో 3 ప్రకటనలు 2 ప్రకటనలు చేయబడ్డాయి. ఇక్కడ 3వ ప్రకటన చేయబడింది. గవర్నమెంట్ రిజిస్ట్రార్గా ప్రభుత్వం నాకు ఇచ్చిన అధికారంతో మరొకసారి నేను మీ అందరినీ మరి అడుగుతూ ఉన్నాను. బాబు మీ అందరు ఇద్దరు లేచి నిలబడండి, ముందుకు రండి. మీరు ఎంత సహకరిస్తే అంత తొందరగా బిల్ చేసేస్తాను. కొంచెం ముందుకు రండి, కొంచెం ముందుకు రండి. వీళ్ళకి మైక్ కూడా దగ్గర రెడీగా ఉంచండి, ఓకేనా? అప్పుడే కాదు, మన ఎదుట పరిశుద్ధ వివాహము ద్వారా కుటుంబముగా ఏర్పాటు చేయబడడానికి నిలబడిన మహేంద్ర సునంద వీరిద్దరూ వివాహం చేసుకోవటం మాకు ఇష్టమేనండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అనేవాళ్ళు మీ కుడి చేయి పైకెత్తి చూపించండి. బాబు చూడ, ఎవరు ఎవరు ఎత్తలేదో చూడు బాబు. మగవాళ్ళు ఎత్తలేదు, ఆడవాళ్ళు ఎత్తలేదో చూడండి. తీసావా? రైట్. రేపు పొద్దున్న సాక్ష్యం ఇదే కాబట్టి చాలామంది థ్యాంక్ యూ వెరీ మచ్, మీ చేతులు ఎత్తారు, మీ ఇష్టాన్ని తెలియజేశారు. పెండ్లి కుమార్తె సహోదరుడు ఆయన ఇంకా సంతోషంగా ఉన్నాడు, ఆయన బాధ్యతలన్నీ తీసుకొని చక్కగా వీటన్నిటిని నిర్వర్తిస్తున్నాడు. మన పేరేంటి? రైట్. ఆ సహోదరుడు మంచిగా బాధ్యత తీసుకొని చక్కగా ఈ పరిచర్యలని చేస్తాడు. విశ్వాసరావు చక్కటి బాధ్యత తీసుకున్నాడు, దేవుడు అప్పుడని దీవించును గాక. మరి ఈ సమయంలో మీ అందరు మీ ఇష్టాన్ని తెలియజేశారు. పాస్టర్ గారు మాకు ఇష్టం లేకపోయినా మీరు పెళ్లి చేసేసారు, మేము చేతులు ఎత్తామో లేదో కూడా మీరు చూడలేదు అని ఒకవేళ మరి నన్ను నిందిస్తారేమో, అందుకే వీరిద్దరు వివాహం చేసుకోవటం మాకు ఇష్టం లేదండి అనేవాళ్ళు తగిన సాక్ష్యాధారాలు లిఖితపూర్వకంగా సాక్ష్యాలతో తెలియజేయాలి. మరి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఎడం చేయి పైకెత్తి చూపించండి. ఓకే, ఎవరు చూపించలేదంటే అందరికి ఇష్టమైంది, మీరందరు ఇష్టపడ్డారు. మరి మీ అందరి ఇష్టం, మీ అందరి ఆమోదంతో నేను పెళ్లి చేయడానికి రెడీగా ఉన్నా. అయితే నేను వీరిద్దరిని కూడా అడగాలి, వీళ్ళకి ఇష్టమో కాదో కూడా నేను తెలుసుకోవాలి. కాబట్టి వీరిద్దరిని అడుగుతున్నాను. మహేంద్ర, నీ ఎదుట నిలబడి ఉన్న సునందాన్ని వివాహం చేసుకోవడం నీకు ఇష్టమేనా? మైకి బాబు. ఇష్టమేనండి. ఏమి ఇష్టం? వివాహం చేసుకో. ఎవరిని? సునంద. మొత్తం కలిపి చెప్పు. సునందాన్ని వివాహం చేసుకున్నాడానికి నాకు ఇష్టమే. ఓకే, వినబడింది కదండి, చక్కగా చెప్పాడు. ఏంటి, ఎవరు చెప్పట్లే? వినబడిందా లేదా? వినబడితే చప్పట్లు కొట్టండి. రైట్. మరి బాగా చెప్పాడు, చక్కగా చెప్పాడు, ఆయనకి ఇష్టం, ఆయన ఇష్టాన్ని తెలియజేశాడు. ఇప్పుడు సునందాను కూడా నేను అడుగుతున్నాను. అమ్మా సునంద, అమ్మాయి కట్టించి. సునంద, నీ ప్రక్కన నిలబడి ఉన్న మహేంద్రాన్ని వివాహం చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఇష్టం. ఏమి ఇష్టం అమ్మా, మళ్ళీ చెప్పాలా? ఏమి ఇష్టం? వివాహం చేసుకోవడం ఇష్టం. ఎవరికి? ఎవరిని వివాహం చేసుకోవటం? తనంటే ఎవరు? మహేంద్ర గారిని. మొత్తం కలిపి చెప్పే. మహేంద్ర గారిని వివాహం చేసుకోవడం నాకు ఇష్టం. వినబడింది అందరికి? వినబడితే గట్టి కొట్ట. ఎవరు వినబడలేదు అంటున్నారా? వినబడబోతే డాక్టర్ని సంప్రదించండి. మైక్ సిస్టంతో అంత చక్కగా వినబడేటట్టు చెప్తే, వినబడలేదంటే ఎలాగా? పెళ్లి చేసే నాకు బాగా వినబడింది. నీకు వినబడిందా? ఆయన కూడా వినబడింది. కాబట్టి మీ అందరు కూడా మైకులో బాగా వినబడి ఉంటుంది. వీరిద్దరు పెళ్లి చేసుకోవటం వీరిద్దరికి ఇష్టం కాబట్టి ఇప్పుడు మనం ఆలస్యం చేయటం అంత మంచిది కాదు. పెండ్లి కుమార్తెను పెండ్లి కుమారునికి అప్పగించే బాధ్యులైన వారు మీరు ఎవరు నిర్ణయించుకున్నారో దయచేసి ముందుకు రండి. పెండ్లి కుమారుని పెండ్లి కుమార్తెను పెండ్లి కుమారునికి అప్పచెప్పేవారు అంటే సునందాని మహేంద్రకి అప్పచెప్పే బాధ్యులైన బాబు విశ్వాసరావు ఎవరిని నిర్ణయించేవారు? ముందుకు రమ్మన్న పేరెంట్స్ వారు భార్య భర్తలు ఇద్దరు ముందుకు రమ్మన్నాడు. అలాగే ఇటుండి కూడా ఒకవేళ మహేంద్ర నుంచి కూడా ఎవరైనా రావాలనుకుంటే మీరు కూడా రావచ్చు, ఇటునుండి మీరు కూడా రావచ్చు. రండి, మహేంద్ర తరపు నుంచి కూడా రండి.
మా వచ్చారా? మహేంద్ర దర్బోలు ఇటు రండి, సునంద దర్బోలు అటు రండి. ఓకే మార్క్ గారు మెల్లగా రండి, ఆనందం స్పీడ్కి వచ్చేస్తున్నారు, పడిపోతారు. ఓకే ఏది ఆమె ఇటు మంచిది. వీరు వీరిద్దరిని కలపడానికి వచ్చారు మన మధ్యలోకి. మీకేమవుద్దండి సునంద కూతురు? మీ అమ్మాయి కుడి చేయి తీసుకొని అబ్బాయి కుడి చేతిలో పెట్టండి. మీరు కూడా పెట్టండి, మీరు కూడా చేయి పెట్టండి, మీరు కూడా పెట్టండి. ఈ సమయంలో సునందని మరి మహీంద్ర చేతికి వారి కుమార్తెను అప్పగించారు. వారికి చేయి కలిపారు. దేవుడు వారి హస్తాల మీద తన హస్తము ఉంచి వారిని వారి బంధాన్ని బలపరచులాగున ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన అమ్మ ఏం తీసేశారేంటి? ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన మా దేవా, మీకు వందనాలు. ఈ సమయంలో మహీంద్ర సునంద పరిశుద్ధ వివాహము ద్వారా కుటుంబముగా ఏర్పాటు చేయబడుట కొరకై ఈ స్థలమందు నిలిచి ఉండగా పెద్దలైన వారు వీరి చేతులను అనగా సునంద పేరెంట్స్ వారి వదనానో చిన్నానో మరి వారు ఆ కుమార్తెను మహేంద్రకు అప్పగించి ఉండగా నిశ్చయముగా వారిని ఆశీర్వదించి అభివృద్ధిపరిచి వారు అన్ని విషయాల్లో దీవెన పొందులాగున కృప చూపించి ఈ పరిశుద్ధ వివాహమును జయకరముగా జరిగించమని ఏసునామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వారి బాధ్యత అయింది, మరి వారి చేతులు వెళ్ళిపోవచ్చు, మీరు వెళ్ళిపోవచ్చు. వారి బాధ్యత ప్రకారం వారి హస్తాలు మరి అప్పచెప్పి పట్టించి వెళ్ళారు. వీరిద్దరు ఏం చేశారంటే వదిలేశారు. అంటే వాళ్ళు ఇద్దరు ఉన్నప్పుడే పట్టుకుంటారా, వాళ్ళు ఉన్నప్పుడే పట్టుకుంటారా? వాళ్ళు మిమ్మల్ని పట్టించి చేతులు పట్టించి వెళ్తే మీ ఇద్దరు వదిలేశారేంటి? ఏంటమ్మా చూ, నా మొహం చూస్తున్నానండి. ఇప్పుడు ఆ పేరెంట్స్ పట్టించి వెళ్ళారు పెద్దలు, వీళ్ళిద్దరు ఏం చేశారు? మీరున్నప్పుడే పట్టుకుంటాం, పట్టేసుకున్నారు. చూడండి ఒకరికొకరు ఎంత కోఆపరేషను. మరి అలాగే మీ జీవితాంతం చక్కగా మంచి బంధం ప్రేమతో కలిసి ఉండాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ సమయంలో వివాహ సంబంధమైన ప్రమాణాలు ఒకరికొకరు చేసుకుంటారు. ముందు మహీంద్ర సునందతో ప్రమాణం చేస్తాడు. బావు మై ఎదురుబదురు నుంచోండి, ఎదురుబదురు నుంచోండి. ఓకేనా? మహీంద్ర సునందయనా? ఏమో ముసుగులో ఎలా కనబడుతుందో ముసుగు తీసే తీసేలా అంటాను, అడుగుతావండి. తీయమనే చెప్పానుగా, సంతోషంగా ఉన్న వాళ్ళు చెప్పలు కొట్టండి. ఇక మీకు ఆదరేజర్గా ఇచ్చేశారుగా. ఓకేనా సునందయనా? సునందయనా రైట్, మంచి చూడండి. ఓకే రైట్. ప్రమాణాలు చేసుకుంటారు ఒకరికొకరు. ఇప్పటికే లేట్ అయింది, కొంచెం టక్కని తీసేయండి స్పీడ్గా. ఓకేనా రైట్, మైక్ తీసుకో. ఆవును చూస్తా ప్రమాణం చేయి. పెళ్ళిళ్ళకి వెళ్ళావుగా? చాలా పెళ్ళికి వెళ్ళావా? అసలు క్రైస్తవ పెళ్ళికి వెళ్ళలేదా? ఏ పెళ్ళికి వెళ్ళలేదు. అసలు ఏ పెళ్ళికి వెళ్ళలేదా? గొడవలేనోడు ఏ పెళ్ళికి వెళ్ళలేదంట. ఇదేనా ఇదేనా ఫస్ట్ నీ పెళ్ళి? నీ పెళ్ళి నువ్వు చూసుకుంటున్నావా? ఈయన పెళ్ళి ఈయనే చూసుకుంటున్నాడంట, ఏ పెళ్ళికి వెళ్ళలేదంట. బహుశా నా నేను చేసిన దాదాపు ఒక 90 పెళ్ళిళ్ళు 100 పెళ్ళి ఇదే మాట వినటం ఫస్ట్ టైం నేను. ఇప్పుడు దాకా వెళ్ళా, మొత్తానికి ఎల్లుంటే చెప్పేవాడిని, కాబట్టి వెళ్ళలేదు కాబట్టి చెప్పట్లేదు నీ గురించి. మరి ఆమె చూసి ప్రమాణం చేయి. వచ్చిగా ప్రమాణాలు ఆమె కుడి చేయి పట్టుకో, తీసుకొని రైట్. ఆమె చూస్తూ ప్రమాణం చేయి, చేసేయి. చూస్తాయండి. ఓకే. మహేంద్ర అను నేను, మహేంద్ర అను నేను, సునంద అను నిన్ను, సునంద అను నిన్ను, ఇది మొదలుకొని, ఇది మొదలుకొని, దేవుని, దేవుని పరిశుద్ధ, పరిశుద్ధ నిర్ణయము చొప్పున, నిర్ణయము చొప్పున, మేలుకైనను, మేలుకైనను, మేలుకైనను. అమ్మ ఇద్దరిద్దరు చూసుకోండి. ఆమె చూడు, మైక్ చూడబాకు, జనాలు చూడొద్దు.
మేలుకైనను మేలుకైనను కీడుకైనను కీడుకైనను కలిమిలోను కలిమిలోను లేమిలోను లేమిలోను వ్యాధియందును వ్యాధియందును ఆరోగ్యమందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి నిన్ను సంరక్షించి నిన్ను సంరక్షించి నిన్ను నిన్ను పోషించుదునని పోషించుదునని తండ్రి అయిన దేవుని ఎదుటను తండ్రి అయిన దేవుని యొక్కను కుమారుడైన యేసుక్రీస్తు ఎదుటను కుమారుడైన యేసుక్రీస్తు యొక్కను పరిశుద్ధాత్మ దేవుని ఎదుటను పరిశుద్ధాత్మ దేవుడి ఎదుటను సంఘం ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను ప్రమాణము చేయుచున్నాను ఈ చొప్పున జరిగింతునని జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను ప్రమాణము చేయుచున్నాను అంగీకరించుము అంగీకరించుము ఓకే మా నువ్వు కూడా ప్రమాణం చేయి ఇప్పుడు చెప్పాను కదా నేను పేర్లు మార్చేసి చెప్పేసే నువ్వు వెళ్ళావా పెళ్ళిళ్ళకి వెళ్ళావా పెళ్ళిళ్ళకి ఏ నువ్వు వెళ్ళలేదు పెళ్ళికి ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళలేదమ్మా ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళలేదంటావా సరే ఇంకేం చేయను చెప్తాను చెప్పు వెనక ప్రాంప్ట్ చేయి ఓకేనా ఆయన చూసి ప్రమాణం చేయి మైక్ చూడొద్దు నన్ను చూడొద్దు ఎవరిని చూడొద్దు సునంద అను నేను సునంద అను నేను ఆయన పేరు చెప్పు మహేంద్రను నిన్ను మహేంద్రను నిన్ను ఇది మొదలుకొని ఇది మొదలుకొని దేవుని దేవుని పరిశుద్ధ పరిశుద్ధ నిర్ణయము చెప్పున నిర్ణయము చెప్పున మేలుకైనను మేలుకైనను కీడుకైనను కీడుకైనను కలిమిలోను లేమిలోను వ్యాధియందును వ్యాధియందును ఆరోగ్యమందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి నీకు లోబడి నీకు లోబడి నీతోనే నీతోనే కలిసి కలిసి జీవింతునని మరణము మరణము మనలను మనలను ఎడబాపు వరకు ఎడబాపు వరకు నీతోనే నీతోనే కలిసియుందునని కలిసియుందునని త్రియేక దేవుని ఎదుటను త్రియేక దేవుని ఎదుట సంఘము ఎదుటను సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను ప్రమాణము చేయుచున్నాను ఈ చొప్పున జరిగింతునని జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను ప్రమాణము చేయుచున్నాను అంగీకరించుము అంగీకరించు ఎదరు ఒకరికొకరు చెప్పుకొని అంగీకరించితినని అంగీకరించితిని నోగుట రైట్ అంగీకరించు రైట్ మంచిది వీరిద్దరూ ఒకరికొకరు ప్రమాణాలు చేసుకున్నారు బాబు పెళ్లి చేసుకోవడానికి ఏం తెచ్చుకున్నావు పెళ్లి చేసుకోవడానికి ఏం తెచ్చుకున్నావు మరి ఏది పెళ్లి చేసుకోవడానికి తాలిబొట్టు తెచ్చుకున్నాడంట ఆ తాలిబొట్టు ఎక్కడ ఉందో తెలియట్లా మరి ఏదమ్మా ఎవరి దగ్గర ఉందమ్మా ఇప్పుడంతా లేటెస్ట్ జోబులో పెట్టుకుని వచ్చేస్తున్నారు కదా ఈయన పెద్దలకు మర్యాద ఇచ్చినట్టున్నాడు మామూలుగా అయితే జోబులో పెట్టుకుని వచ్చి ఏం చేసేస్తున్నారు ఇదిగోండి పాస్టర్ గారు అన్నారు ఎక్కడుందో తీసుకురండమ్మా ఏంటమ్మా చాలా పెట్టారు తీయమ్మా మంచిది మన భారతదేశ సాంప్రదాయ ప్రకారము మంగళసూత్రము ద్వారా వరుడుగా ఉన్న మహేంద్ర సునందాని తన భార్యగా చేసుకోబోతున్నాడు దీన్ని జరిగిద్దాం పరిశుద్ధాత్మ కలిగించు బంధము చేత వారు ఐక్యపరచబడు లాగున ప్రార్థిద్దాం దయచేసి మరొకసారి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం దేవుని సేవలో పరిచర్యలో ముందుకు సాగుతూ ఉన్న కావ్య వచ్చి ప్రార్థన చేస్తుంది దైవ అంటే మిసెస్ గాంధీ దేవుని సేవకురాలు దేవుని సేవలు పరిచయలో ఉన్న కావ్య ప్రార్థన చేస్తుంది మనం ఈ కార్యక్రమాన్ని జరిగిద్దాం మా మైక్ తీసుకుందా ప్రార్థించి ప్రార్థన మహాపరిశుద్ధుడా మహాగనుడ మహోన్నతుడైన తండ్రి సర్వోన్నతుడైన మా ప్రభా నీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ వివాహ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు మీరు జయకరంగా జరిగించారు నీకు స్తోత్రాలు తండ్రి నాన్న భారత సాంప్రదాయ ప్రకారము ప్రభా నాయన మరి తాళిని ఒకళ్ళు ధరింపచేయబడుచు ఉండగా తండ్రి వారి బాంధవ్యము ప్రభా నాయన నీ కృపలోను తండ్రి నీ దయలోను నీ ప్రేమను బట్టి ప్రభా నాయన నిరంతరము స్థిరపరచబడగలుగునట్లుగా నీ ఆశీర్వాదమును వారి బంధములు మీరు అనుగ్రహించి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావములను ఆరోపించుకున్నామని ఏసునామని అడిగి వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ఆమేన్. రైట్, ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం. అందరు లేచి నిలబడదాం ఒకసారి ప్లీజ్. దయచేసి అందరు లేచి నిలబడండి. వదిలిపెట్టట్లా పట్టుకునే ఉన్నాడు. ఓకే మంచివాడు. మరి
మగలు సూత్రం నేను చెప్పే మాటలు చెప్తా కట్టు, ఓకేనా? ఈ మంగళ సూత్రం ద్వారా మహేంద్ర సునందను తన భార్యగా చేసుకోబోతున్నాడు. కొంచెం ముందుకు రండి, కొంచెం ముందుకు, స్టెప్ ముందుకే. బాబు ఇంకా కట్టలేదు, ఆగండి అయ్యా కాసేపు, వాళ్ళు ఇంకా తొందరగా ఉన్నారు. రైట్. నా ఆస్తి అంతటిలో బాబు ఎవరైనా మైక్ పట్టుకోండి వచ్చి నువ్వు కట్టాలిగా. నా ఆస్తి అంతటిలో, నా ఆస్తి అంతటిలో నిన్ను, నిన్ను పాలి భాగస్థురాలినిగా, పాలి భాగస్థురాలినిగా చేయుచు, చేయుచు మన వివాహమునకు, మన వివాహమునకు గుర్తుగా, గుర్తుగా ప్రేమకు, ప్రేమకు సూచనగా, సూచనగా ఈ మంగళ సూత్రమును, ఈ మంగళ సూత్రము తండ్రి యొక్కయు, తండ్రి యొక్కయు ఒక ముడి వేసావా, రెండు కుమారుని యొక్క, కుమారుని యొక్క రెండు మూడై వేసావా గట్టిగానే. పరిశుద్ధాత్మ యొక్క, పరిశుద్ధాత్మ యొక్క మూడు మూడై వేసావా. త్రియేక దేవుని, త్రియేక దేవుని పర్లేదా, భయపడబాకు గట్టిగా వేసాడా. త్రియేక, త్రియేక దేవుని, దేవుని నా మూడేసాడు అయిపోయింది కైబాకు మూడేసా పట్టు పట్టు అలాగే. నామమున, నామమున, నామమున ఈ మంగళ సూత్రమును, మంగళ సూత్రమును నీకు, నీకు ధరింపజేసి, ధరింపజేసి నిన్ను, నిన్ను నా భార్యనుగా, నా భార్యనుగా అంగీకరించుచున్నాను, అంగీకరించుచున్నాను స్వీకరించుము, స్వీకరించుచున్నాను. ఓకే రైట్. ఏమన్నా పూలదండలు అమ్మాయి అబ్బాయికి పెట్టి ఏమైనా ఉంటే తీసుకురండి వెంటనే పూలదండలు. ఇంకేమైనా పెట్టే ఉంటే పాస్టర్లు అందరు దేవుని సేవకులు ముందుకు రండి, పూలదండలు రండి తీసుకురండి. దేవుని సేవకులు అందరు కూడా ముందుకు రండి, పైకి రండి, సేవకులు అందరు కూడా ముందుకు రండి. ఏమైనా పెట్టే ఉన్నాయా? ఏమలేదు, అయిపోయిందా మొత్తం అయిపోయిందా? మూడు మూడు వేస్తానండి, ఎక్కువ వేరండి వేసేది నా ఏంటి ఎందుకు వేస్తాడు అతి ముందు ఏమంటా ఒకటి ఇవ్వండి. మా కుమారు చెప్పు మన ప్రేమకును, ఓకే. మరి వీరు ఒకరికొకరు పూలదండలు ధరింపజేసుకుంటున్నారు, మరి మీరందరూ కూడా మీ ఆనందాన్ని వ్యక్తపరచండి, ఎలా వ్యక్తపరుస్తారో వ్యక్తపరచండి. ఓకే రైట్ రైట్. వేసే వేయమ్మా ముందే రైట్. ఓకే మరి ఏంటి ఆమెకు చప్పట్లు కొట్టట్లేదు ఎవరు? రైట్ వేసే. గొర్రె పిల్ల వివాహ సమయమిదే, స్వరము ఇదే, వధువు సిద్ధపడు వేళ ఇదే, వివాహ మహోత్సవ కాలమిదే. మైక్ తీసుకొని పాడండి. పిల్ల వివాహ సమయమిదే, నంది కుమారుని స్వరము ఇదే, వధువు సిద్ధపడు వేళ ఇదే, వివాహోత్సవ కాలమిదే, పెండ్లి కుమారా
స్వాగతం వధువాని కే స్వాగతం పెండ్లి కుమార స్వాగతం వధువాని కే స్వాగతం రాజు యేసుకు జయం జయం వధువు సంగమున దేవి జయం రాజు యేసుకు జయం జయం వధువు సంగమున దేవి జయం ఉరుపిల్ల వివాహ సమయమిదే పెండ్లి కుమారుని స్వరము ఇదే వధువు సిద్ధపడు వేళ ఇదే వివాహ మహోత్సవ కాలమిదే కూడి వచ్చిరి భక్తులు పరిశుద్ధులు గనులు మరి పాట పాడుతూ ఉండగా రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు జరుగుతాయి. మరి రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు జరుగుతూ ఉండే ఓ పాట పాడుతూ ఉండగా పాట పాడండి, రిజిస్ట్రేషన్ చేస్తా. కూర్చోండి, మీరు ఇద్దరు కూర్చోండి. పాట పాడుతూ ఉండగా రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఈ పాటలో మీరు ఏకీభవించండి. ఏదే టైంలో ఎవరైనా మేనమామ ఎవరైనా ఉంటే చెట్లు పెట్టి ఏదో కార్యక్రమం ఉంటుందిగా ఉందా, అది కూడా మీరు చేసుకోండి. ఓకేనా? రైట్. ప్రేమకు ప్రతిరూపం నీవే తూ యేసయ్యా, నిన్ను మించిన దైవం ప్రేమ ఇలలేదయ్యా. ప్రేమకు ప్రతిరూపం నీవే తూ యేసయ్యా. విట్నెస్ సైన్ కావాలి ఒకటి, సాక్షి సంతకం కావాలి. ప్రేమ ఇల్లలేదయ్యా, ఆకాశమంతరెత్తు మనకు అందుబాటులో ఉండాలి. ఎప్పుడు అందుబాటులో ఉండాలి, ఎప్పుడు పిలిచిన అందుబాటులో ఉండాలి. ప్రేమ సరిపోల్చలేవే, ఆకాశమంత ఎత్తు సముద్రమంత లోతు నీ ప్రేమ సరిపోల్చలేవే. ప్రేమకు ప్రతిరూపం నీవే. చేసిన
సమయంలో మనం ముగింపులోకి వచ్చాం. వివాహ సర్టిఫికేట్ వీరికి అందించబడుతుంది. ఆ తదుపరి ప్రార్థన చేసుకుందాం, ఆశీర్వాదం ఇస్తాం. నెక్స్ట్ కూల్ కేక్ వర్క్ కేక్ కట్ చేస్తారు. తర్వాత మేనమామ మెట్లు కూడా ఉన్నాయి, అవి కూడా పెడతారు. ఓకేనా? మరి మీ ఇద్దరు ఒకసారి మోకరిస్తారా? మోకరిస్తారా? అదక్కర్లా, చూసి తీసే. దేవుని సేవకులు వారి వైపు తమ చేతులు చాపుతారు. అటు కొంతమంది ఉండండి, అటు కొంతమంది ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, మీ ఇద్దరు మోకరించండి. ఒకసారి ఓకే. ఒక గమనిక, క్రైస్తవ వివాహ సర్టిఫికేట్. కృష్ణా జిల్లా బందర్ మండలం చిన్నాపురం గ్రామ కాపురస్తులు, గోవాడ నిరీక్షరావు గారు లేటు గారి కుమారుడు, గోవాడ మహేంద్ర, వయసు 35 సంవత్సరాలు, కృష్ణా జిల్లా బందర్ మండలం మచిలీపట్నం కాపురస్తులు, కైలా ప్రభుదాస్ లేటు గారి కుమార్తె, కైలా సునంద, వయసు 31 సంవత్సరములు. వీరు ఉభయులు తండ్రి అయిన దేవుని సన్నిధిలో పరిశుద్ధ సంఘ సమక్షములో పరిశుద్ధ వివాహమునకు అంగీకరించి జతపరచబడి ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారమును బట్టి, సంఘము ద్వారా నాకు సంక్రమించిన అధికారమును బట్టి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామం పేరిట వీరిని భార్య భర్తలని ప్రకటిస్తూ ఉన్నాను. దేవుడు జతపరిచిన వీరిని ఏ మనుషుడు వేరుపరచకూడదు. తుదకు వీరైనను ఒకరిని విడిచి ఒకరు వేరుగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో క్రమముగా ఆరాధనలో దేవుని సేవకుని సహకరించే విషయాల్లో మరి పరిచర్యలన్నింటిలో చక్కగా పాలు పొందుతూ అన్ని విషయాల్లో ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి దేవుని మహిమార్థమైన జీవితం జీవించులాగున వీరిని ప్రభు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మీరందరూ ఈ టైంలో లేచి నిలబడి మీ హస్తాలు వీరి వైపు చాపండి. మీ ఆశీర్వాదాలు కూడా వీరికి కావాలి. దయచేసి దేవుని పిల్లలు మీరందరూ కూడా లేచి వీరి వైపు మీ హస్తాలు చాపండి. దేవుని సేవకులు మా హస్తాలు వీరి మీద చాపుతున్నాం. వీరు ఫలించి అభివృద్ధి పొందాలి. వీరి కుటుంబ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి. అనేక కుటుంబాలకు దీవెనకరంగా ఈ కుటుంబం ఉండులాగున మహీంద్ర సునందాలను ప్రభు ఆశీర్వదించులాగున ప్రార్థిద్దాం. దైవ జనరాలు మరి స్వర్ణ ప్రార్థన చేస్తారు. తర్వాత మనం పరలోక ప్రార్థన ఆశీర్వాదం, తర్వాత కేక్ కటింగ్, అలాగే మేనమామ ఈ కార్యక్రమాలన్నీ ఉంటాయి. ప్రార్థన చేద్దాం. దేవుని సేవకురాలు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడు, ప్రేమ గల మా తండ్రి, నీ పరిశుద్ధ నామం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలే. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ, శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు నిరంతరం స్తుతింబడిన మా దేవ, యెరూషలేము నగరంలో క్షేమం ప్రాకారంలో నెమ్మది నిశ్వాసమైన ప్రజలైన వారికి భద్రత మీరు అనుగ్రహించండి. ప్రభా, నీ బిడ్డలైన వారిని తండ్రి ప్రభా, మహేంద్రాన్ని, సునందాన్ని మీరు ప్రేమించిన మహాదేవుడు అయినందుకు నీకు వందనాలు.
యవన కాలంలో తండ్రి ప్రభా వారిని స్థిరపరిచి బలపరిచి ప్రభా నీ మంచి సాక్షులుగా సాధనములుగా ఈ లోకంలో మీరు వాడుకున్న విధానం కొరకే నీ కొందనాలు స్తోత్రాలయ్య ప్రభా. నాయన మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించమన్నావు తండ్రి ప్రభా. నరుడు ఒంటడిగా ఉండటం మంచిది కాదనని సాటి అయిన సహకారిగా తండ్రి ప్రభా నీ కుమార్తెని తండ్రి సునందాన్ని మీరు ఏర్పాటు చేసుకున్న మహాదేవుడు అయినందుకు నీ కొందనాలు ప్రభా. ఈ దినం వివాహం అంతట్లో ప్రభా ఆశ్చర్యముగా అద్భుతముగా ఘనముగా మీరు జరిగిస్తున్నందుకు నీ కొందనాలు ప్రభా. నాయన వివాహము తండ్రి అన్ని విషయంలో తండ్రి ఘనముగా తండ్రి నీ కుమార్తెలను మీరు సిద్ధపరిచి ప్రభా. నాయన వరుడైన నివరగ వధు సంఘంగా మా సంఘాలు సిద్ధపడటానికి కుమార్ బిడలైన వారు స్థిరపరచబడటానికి సహాయం అనుగ్రహించండి ప్రభా. అన్ని విషయాల్లో ప్రభా ఇంతవరకు మీరు తోడుండి నడిపించినందుకు నీ కొందనాలు ప్రభా. కూడి వచ్చిన సంఘాన్ని అయా ప్రభ సంగీతులని బంధువుల్ని రక్త సంబంధులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. విన్న వాక్యం ద్వారా తండ్రి వారి హృదయాల్లో నూరంతుల కార్యాన్ని వృద్ధిని మీరు అనుగ్రహించండి ప్రభ. బిడలైన వారిని తండ్రి మహేంద్రాన్ని సునందాన్ని ప్రభ నీ బిడలైన వారు ప్రభ అన్ని విషయాల్లో ప్రభ జ్ఞాన వివేచన కలిగిన ఆత్మ బిడలకి మీరు అనుగ్రహించండి. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూడురాలతో తన తెలివిను తన చేతులతో ఇల్లు ఉడబడికి నన్నవ తండ్రి. జ్ఞానవంతురాల వలె తండ్రి అన్ని విషయాల్లో ప్రభ ఆయా సంఘానికి లోపడుతూ కుమారుడికి లోపడుతూ తండ్రి అన్ని విషయంలో ఘనంగా ఉండటానికి సహాయం చేయండి. కుమారుడు ప్రేమించే మంచి మనసును బిడకి మీరు అనుగ్రహించండి. ఎక్కడనో తండ్రి ప్రభ ఈ కుటుంబము కట్టబడినట్టుండగా తండ్రి ప్రభ ఎక్కడను లోటు కానీ తండ్రి ఏ సమస్యలు కానీ రాకుండాట్లు తండ్రి కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన ప్రతి ఆశీర్వాదాన్ని కుటుంబానికి మీరు అనుగ్రహించండి. మాకు కాదు కనుక మహిమ మీరు ఒక్కరూ ఆరోపించుకోమని నాయన ఈ దినం జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నింటిలో తండ్రి నీవును నీ యొక్క దేవదత్తులు మా మధ్యకు వేయించేసి మమ్మల్ని అందరినీ మీరు బలపరిచినందుకు నీ కొందనాలు. ప్రయాణాల్లో మీరు తోడుండి సహాయం చేసినందుకు నీ కొందనాలు. మరలా ప్రయాణమై ఎవరు వారి గృహాలకు వెళుతుండగా నీ కాపుదలు మీరు అనుగ్రహించండి ప్రభ. నాయన ఆంటీని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుటుంబాన్ని ఎంతో తండ్రి ఆటంకాలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభ మహాదేవుడు నీ దాసురాలు మీరు ధైర్యపరిచి తండ్రి ప్రభ బిడల ముగ్గురు బిడ్డలను మీరు ఆశీర్వదించినందుకు నీ కొందనాలు. దూర ప్రాంతం ఉన్న తండ్రి కుమారుని తండ్రి ప్రభ మీరు దర్శించినందుకు నీ కొందనాలు. అమెరికాలో ఉన్న కుమారుని మీరు దర్శించి తండ్రి వారికి కావాల్సిన దీవెన మీరు అనుగ్రహించమని దిన దీవెనతో నన్ను మమ్మల్ని అందరినీ మీరు నింపమని పరిపూర్ణమైన సియోన్ల నుంచి నన్ను మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించమని రక్షణ లేని వారికి రక్షణ మీరు అనుగ్రహించమని కొద్ది మనం ఉపాసనలో చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మనదిన ఆహారం వేడి మాకు దయచేయం. మడిల అపరాధము చేయువాన్ని మేము క్షమించు ప్రకారం మా అపరాధములను క్షమించము. మమ్మ శోధనలోనికి తేక దుష్టుని తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవయు నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జై. అపవాది క్రియలకు లాయం. ప్రభు యేసు రక్తమే జై. అపవాది క్రియలకు లాయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. త్వరగా మహామహిమతో సిద్ధపడిన వధువు సంగము కొరకై మేఘముల మీద వరుడుగా రానయ్యున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, పరిశుద్ధ వివాహ వ్యవస్థ ద్వారా కుటుంబముగా ఏర్పాటు చేయబడిన మహీంద్ర సునందాలను ఆశీర్వదించి ఫలింపజేసి రెండు కుటుంబాలకు క్షేమమును విస్తరింపజేసి రక్త సంబంధులు బంధుమిత్రాదులందరినీ దీవించి నిశ్చయముగా అందరినీ ఆయన రాకడ కొరకు సిద్ధపరిచి అమెరికాలో ఉండి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరుడు అశోక్ నవీన కుటుంబాలను ప్రత్యేకముగా దీవించి మరి ప్రత్యేకమైన ఆశీర్వాదములు అనుగ్రహించి కృపలో సత్యములో నిత్యము వర్తిల్ల చేయునుగాక. ఆమెన్. మరణాత మీ అందరికి వందనాలు. మంచిది కార్యక్రమాలు జరిగించే విషయాల్లో మరి ప్రత్యేకించి ఇక్కడ పరిచర్య చేస్తూ ఉన్న దేవుని సేవకుడు దయానంద్ బాబు కుటుంబం చక్కగా ఈ పరిచర్యలను సాగిస్తూ ఈ కార్యక్రమాలను జరిగించిన విధానాన్ని బట్టిన ప్రత్యేకమైన అభినందనలు ఆశీర్వాదాల కుటుంబానికి నేను తెలియజేస్తున్నాను. దేవుడు ఆ కుటుంబాన్ని దీవించునుగాక. బాబు తీసిరండి, మీరు పెట్టేయండి, ఇన్ని మాటలు చెప్తామంటే పెట్టేయండి. అలాగే దేవుని సేవకులు వచ్చారు. అది ఫైనల్గా కూల్ కూల్ పోతుంది అంట దీన్ని. ఓకే పెట్టేయండి. మరి ఈ సమయంలో పెండ్లి కుమారునికి బ్రాస్లెట్ పెండ్లి కుమార్తె వారు తీసుకొచ్చారు. అది బ్రాస్లెట్ వారు పెడతారు. అది ఓపెన్ చేసేయండి, ఈ లోపల అంతా ఓపెన్ చేసేయండి.
ओके वीर सतोष सदर्भ में इकड़ के सिद्धपरचार के कटिंग जो मन मध्य अय्या मेनमाव जूट पेटेदर पेटे इधी सल के अंट अंदकने इक के तरवा मन तिटा के उदी चल मीद प्रत्येक कार्यक्रम अंदर चूसे चेयर रही रही आगे रही गट फोटो दी पास नल गटी ओके समय मेनमोहन गार चुट पेटेशारु ఇదైపోతుంది కేక్ బాబు రండి కేక్ దగ్గర పెట్టండి కేక్ కొంచెం దగ్గర వాళ్ళు ముందుకు రావడానికి నుంచో పోయటం లేదుగా ఓకే ఈ టైంలో వీళ్ళు కేక్ కట్ చేస్తారు బాబు నైఫ్ పట్టుకోండి పట్టుకోండి ప్రార్థన చేస్తూ మన మధ్యలోనే దేవుని సేవకురాలు మోని దేవుని సేవలో ఉన్న మోని ప్రార్థన చేస్తుంది ఆ తర్వాత కేక్ కట్ చేస్తాం చిన్న ప్రార్థన చేయమ్మా మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభువా మరొకసారి తండ్రి మీ సన్నిధానంలో చేరినటువంటి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇంతవరకు ప్రభువైన మీ నామానికి మహిమార్థముగాను తండ్రి ఘనమైనటువంటి ఈ కార్యమును ప్రభువైన జయప్రదముగా జరిగించుటకు విధానమును గట్టి వందనాలు తండ్రి వందనాలు తండ్రి నేన మా మధ్యన తండ్రి అనేక మంది నేన సేవకులను ప్రభువా నడిపించి ప్రభువైన తండ్రి వారి యొక్క దీవుల చేత తండ్రి ఇప్పటికైనా నింపిన విధానముకై తండ్రి వందనాలు ప్రభువా మరి తండ్రి ఇప్పుడు నేన కేక్ కటింగ్ విషయంలో తండ్రి దేవ తండ్రి నేన అందులో ఉన్నటువంటి మాధుర్యమును ప్రభువైన నేన బిడ్డలకి తండ్రి మీరు అనుగ్రహింపచేయండి వారి కుటుంబాలు ఇరువురి కుటుంబాలకి తండ్రి దేవ అందులో ఉన్నటువంటి మాధుర్యమును తండ్రి నేన కలిగి ఉండులాగిన కృప దయచేయమని ప్రార్థన చేయుచున్నాం నెమ్మదిని సమాధానమును సంతోషకరమైనటువంటి వాతావరణమును తండ్రి నేన వారికి నెలకొల్పమని చేసినటువంటి ప్రతి ఒక్క నేన మరి ప్రభా నేన మరి తండ్రి వారు ఇచ్చినటువంటి నేన ప్రమాణములు తండ్రి దేవ వారి జీవిత పర్యంతము వరకు ప్రభా మీరు అక్కడ పర్యంతము వరకు తండ్రి దేవ నమ్మకస్తులుగా ఉండటకు కృప దయచేయమని మా కొరకు తిరగ మీ గారుడే రాణి ఉన్న ప్రభుని యేసుక్రీస్తునా మన ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్
subscribe button and turn on the bell image.